ఆయనా ప్రభాస్ గారితో మీ రిలేషన్? ప్రభాస్ గారితోనా? చెప్పండి. యాక్చువల్లీ నేను మీది ప్రభాస్ గారికి కొన్ని చూశాను, చాలా 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 బాగా ఇంప్రెస్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను ఒకసారి డాడీ కూడా చూపించడం జరిగింది మీ ఒక వీడియో. సో చాలా బాగా చేశారు మీరు. యాక్చువల్లీ నాకు ప్రభాస్ గారు వాయిస్ యాస్టీస్ దింపడం కూడా వచ్చు. వేరే ఇదేంటి, హిందీ మలయాళం తమిళ ఆయన బిజీగా ఉంటే కొద్దిగా డాడీ చెప్పి నేను డబ్బింగ్ ఇచ్చేద్దాం మీరు చెప్తే. లేదు, యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ప్రభాస్ గారి గురించి మనం మాట్లాడలేదు. ప్రభాస్ గారితో రిలేషన్ ఎలా ఉందని చెప్పి అడిగారు. అవునమ్మా. వెళ్ళి ప్రభాస్ గారితో రిలేషన్ అంటే నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితో, ఆయనతో నన్ను ఫ్రీగానే అవుతూ ఉండలేను. లిటరలీ ఒక తమ్ముళ్ళగా చూస్తారు ఆయన. నేను 2 డేస్ బ్యాకే ఆయన కలిశాను. ఆయన ఆర్ఎస్సీలో ఉన్నారు, కలిసి మాట్లాడినాను. నాతో ఆల్మోస్ట్ 2 అవర్స్ మాట్లాడారు. చాలా బాగా మాట్లాడుకున్నాం. అసలు తెలియకుండా టైం అయిపోయింది. ఆయన ఈస్ వెరీ వెరీ ఫ్రీ అండ్ ఈస్ వెరీ డౌన్ టు అర్త్. అంటే ఆయన ఎంత డౌన్ టు అర్త్ అంటే మరీ డౌన్ టు అర్త్ ఆయన. సో అది అప్పుడప్పుడు ఆయన మంచితనం గురించి ఎలా చెప్పాలి, ఇంక ఎంత కొత్తగా చెప్పాలని ఆలోచిస్తుంటా. సో ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఆయన అందుకే 1 సూపర్ స్టార్ అయ్యారు. సో హీస్ రియలీ ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ. లవ్ యూ డార్లింగ్.